హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే కాళ్ళల్లో వాపు గురించి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ కాళ్ళల్లో వాపు అనేది ఏంటంటే పాదాల్లో కానీ, గిలకల్లో కానీ, తర్వాత పిక్కల్లో కానీ, తొడల్లో కానీ, జాయింట్లో కానీ ఎక్కడైనా కూడా కనబడవచ్చు. మరి జనరల్గా అయితే ఏదైనా నీరు రావటం వల్ల కానీ, కందటం వల్ల కానీ, దెబ్బలు తగలటం వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, జాయింట్స్లో కానీ ఇలాగా వాపు కనబడుతూ ఉంటుంది. మామూలుగా అయితే ఎక్కువ నిలబడినా కూర్చున్నా కూడా వాపు కనబడుతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏమో అవ్వదు, కానీ ఒక్కొక్కసారి కాలి మీద నొక్కితే గుంటలా కూడా పడుతుంది. అయితే కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్లో మాత్రము దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఈ కాళ్ళ వాపు రావచ్చు. సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే రక్త ప్రసారంలో ఈ క్లాట్స్ లాగా ఏర్పడి దానివల్ల కానీ రావచ్చు. ఈ క్లాట్స్ ఏర్పడినప్పుడు కాళ్ళలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది, చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుందన్నమాట. ఇది పల్మనరీ ఎంబోలిజం అని డీప్ వెయిన్ థ్రాంబోసిస్లో ఇలా రావటానికి అవకాశం ఉంటుంది. తర్వాత వేరుకోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు కూడా ఈ కాళ్ళ వాపు వస్తుంది. తర్వాత కొన్ని రకాలైన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో, కిడ్నీ ఫెయిల్యూర్లో, తర్వాత చిన్నపిల్లల్లో వచ్చే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే దాంట్లో, లివర్ ఫెయిల్యూర్లో ఇలాంటి వాటిలో కూడా కాళ్ళ వాపు రావటానికి అవకాశం ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్లో కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటారు, దానిలో ఈ పంపింగ్లో డిఫెక్ట్ ఉండటం వల్ల కాళ్ళలో వాపు వస్తుంది. బీపీకి, హార్ట్కి సంబంధించి వాడే కొన్ని కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వల్ల కూడా ఈ కాళ్ళలో వాపు రావచ్చు. కొన్ని రకాలైన నొప్పి పిల్లలు బ్రూఫెను, నాప్రాక్సన్ అని, ఆస్ప్రిను ఇలాంటివి వాడినప్పుడు కూడా కాళ్ళ మీద వాపు రావచ్చు. కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు, షుగర్లో వాడే కొన్ని థైరజోలిడిన్ డయోన్స్ అనే మందులు వల్ల కాళ్ళలో వాపు రావచ్చు. తర్వాత కొన్ని జాయింట్కి సంబంధించిన వ్యాధులు, ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, బర్సైటిస్ అని, గౌట్ ఇలాంటి వాటిలో కూడా ఈ కాళ్ళలో వాపు వస్తుంది. తర్వాత మడమ దగ్గర ఉండే టెండాను రప్చర్ వల్ల కూడా రావచ్చు. తర్వాత సెల్యులైటిస్ అని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కాళ్ళు ఎర్రగా కందటము, వాపు రావటము జరుగుతుంది. దెబ్బలు తగిలినప్పుడు కూడా ఆ ప్రదేశంలో కాళ్ళ వాపులు కనబడవచ్చు. తర్వాత క్యాన్సర్ సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్ లో ఈ లింఫ్ నోడ్స్, లింఫ్ గ్రంథులు తీసేసినప్పుడు కూడా లింఫెడిమా అని కాళ్ళలో వాపు రావచ్చు. ఇలా కాళ్ళలో వాపు వచ్చినప్పుడు జనరల్గా కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటంటే సాల్ట్ తక్కువగా తినటము, ఎక్సర్సైజ్ చేయటము, కూర్చొని చేసే పనులు ఎక్కువగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో లేచి నడవటము, ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు, ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు గంటకి 2 గంటలకు ఒకసారి లేచి మధ్యలో నడవటము అలాగా చేయాలన్నమాట. మధ్య మధ్యలో రోజులో కొన్నిసార్లు కాళ్ళు పైకి ఎత్తి ఉంచటం కూడా చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా కాళ్ళలో రక్త ప్రసారం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగ కాళ్ళలో దేనికి సంబంధించిన వాపు వచ్చిందనేది జాగ్రత్తగా పరీక్ష చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని శ్రద్ధ వహిస్తే ఈ కాళ్ళ వాపు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఇదండి కాళ్ళ వాపు గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.